పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గురువారం రాత్రి ఒక వ్యాపారవేత్త గుడివాడ సాయి మనవడు అగస్త కిడ్నాప్ కలకలం సృష్టించింది. నరసాపురం పట్టణంలో టాటా ఇండికా సిల్వర్ కలర్ కారులో బాలుని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నరసాపురం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి పర్యవేక్షణలో కిడ్నాపర్ల మొబైల్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేసి కిడ్నాపర్లను వెంటారు. దీంతో కిడ్నాపర్లు కృష్ణా జిల్లా చినగొల్లపాలెంలో బాలుని కారులోనే వదిలి పారారయ్యారు. పోలీసులు బాలుని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చారు.